2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటికి జనసేన సై అంటుంది. 60 నుంచి 65 స్థానాలకే పరిమితమన్న ప్రచారంలో వాస్తవం లేదంటున్న ఆ పార్టీ నేతలు ఇకపై అన్ని ఎన్నికల్లోనూ పోటీ చేస్తామంటూ తొడగొడుతున్నారు. విమర్శలు కుట్రలను లెక్క చేయబోమంటున్న ఆ పార్టీ నేతలు మరో 20 రోజుల్లో జనసేన పార్టీలో సమగ్రమైన మార్పులు కనిపిస్తాయంటున్నారు. మరోవైపు జనసేనకు టీడీపీ మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతూనే ఉంది. మరి ముఖ్యంగా గలా జయదేవ్ పవన్ పై చేస్తున్న విమర్శలకు జనసేన నుంచి అదే రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది. దీంతో రెండు పార్టీల మధ్య నడుస్తున్న ట్వీట్ వార్ పొలిటికల్ హిట్ రాజేస్తుంది. జనంలోకి జనసేనాని క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీకి సన్నద్ధం. మరో 20 రోజుల్లో జనసేన పార్టీలో విప్లవాత్మక మార్పులు. 2019 ఎన్నికలే లక్ష్యంగా జనసేన పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. పార్టీకి క్షేత్రస్థాయిలో నిర్మాణం లేదని, వచ్చే ఎన్నికల్లో జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేయడం డౌటే అంటూ వస్తున్న వార్తలను ఆ పార్టీ తోసిపుచ్చింది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఇకపై ప్రజల్లోనే ఉండబోతున్నారని, సొంత సెక్యూరిటీతోనే ప్రజల మధ్యకు వస్తున్నారని చెప్పారు. పర్సెంట్ అన్ని సీట్లు అంటే ఏదైతే పొలిటికల్ పార్టీ కంటెస్ట్ చేయాలో లోకల్ బాడీస్ కానీ జిల్లా పరిషత్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ అన్నీ కూడా పోటీ చేయబోతున్నాం జనసేన. అందులో సెకండ్ థాట్ ఏం లేదు. ప్రజలు కూడా ఆ విధంగా స్పందిస్తున్నారు, మాకు కనబడుతున్నది. అండ్ మీరు గత ఇంకో 2-3 ఒక 20 రోజుల్లో మీరే ట్రెమెండస్ చేంజ్ వస్తుంది. అంటే మా సొంత సెక్యూరిటీతోనే మా సొంత కార్యక్రమాలతోనే ముందరికి వెళ్ళబోతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోనే ఉండబోతున్నారు. అంతేకాదు, జనసేన పార్టీలోకి క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పిన అద్దేపల్లి శ్రీధర్ సీనియర్ రాజకీయ నేతల్లోనూ మంచి వాళ్లకు ప్రాధాన్యమిస్తామన్నారు. అధికార పార్టీ నుంచి కూడా కొంతమంది నేతలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పుకొచ్చారు. పార్టీ మెంబర్షిప్ కానీ పార్టీ కార్యకర్తలు కానీ ఇవంతా కూడా డెవలప్ చేస్తున్నాం. అంటే చాలా మంది డిస్కస్ చేస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారే చెప్పడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఒక మినిస్టర్ గారి కొడుకు కూడా పెళ్లికి పిలవడం జరిగింది. సో ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసిందే, ఇంటెలిజెన్స్ వ్యవస్థకు తెలిసింది. అంది పవన్ కళ్యాణ్ గారు జనసేన కొత్త వాళ్ళని ఆహ్వానిస్తున్నాం, అంత మాత్రాన పాత వాళ్ళని వద్దని అనట్లేదు. వీలైనంత వరకు క్లీన్ గా నీట్ గా ఉండేవాళ్ళు, ప్రజాసేవ చేయడానికి వచ్చిన వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. అందులో సెకండ్ థాట్ లో మీరు రావచ్చు, వారు రావచ్చు, ఎవరైనా రావచ్చు. అటు జనసేన వర్సెస్ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నట్లుగా ఏపీలో సరికొత్త వార్ మొదలైంది. జయదేవ్ పెట్టిన ట్వీట్ తో మొదలైన యుద్ధం మరింత వేడెక్కింది. ఎంపీ చేసిన ట్వీట్ విమర్శలకు జనసేన నుంచి కౌంటర్ రాగా, గల్లా నుంచి అదే రేంజ్ లో స్పందన వస్తోంది. 4 ఏళ్ల నుంచి ఓ 100 సార్లు స్పీచ్ ఇచ్చాను, అంటే సెంచరీ కొట్టేశా. ప్రత్యేక హోదా కోసం మేము కేంద్రం, ప్రధానిపై పోరాడుతూనే ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు ప్రధానిని ఎందుకు ప్రశ్నించడం లేదంటూ గల్లా జయదేవ్ చేసిన ట్వీట్ కు జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానుల నుంచి కౌంటర్లు వస్తున్నాయి. వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లా ఒక్కరోజు లోక్సభలో స్పెషల్ స్టేటస్ పై మాట్లాడి మౌనం పాటిస్తున్న గల్లా గారు, మీరు మౌనం వెనుక కారణం ఏమిటో రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు తెలుసు సార్ అంటూ విమర్శిస్తున్నారు. కొత్త సినిమా, కథ, డైరెక్షన్ వంటి బ్యాటరీ డౌన్ అయిన మాటలు మానేసి స్పెషల్ స్టేటస్ తెచ్చే మార్గాలను కాస్త ఆలోచించండి మాస్టర్ అంటూ ట్వీట్లతో వార్ కొనసాగిస్తున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్లో ఈ వార్ పెద్ద ఎత్తున సాగుతోంది. రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం వర్సెస్ వైసీపీ అన్నట్టు సాగిన విమర్శలు ఇప్పుడు జనసేన టీడీపీ మధ్య సాగుతుండడం ఆసక్తి రేపుతోంది. ఇరు పార్టీల మధ్య కుట్ర ఆరోపణలు, రాజకీయ విమర్శలు గత వారం రోజులుగా పొలిటికల్ హీట్ ను మరి